Hello friends, welcome back to our channel Mana Health. Today's video lo manam pink salt ante saindavala manam use chesi ragi malt ela tayar cheyalo chuddamu. Deeniki kavalsina padarthalu perugu, pink salt, ragi pindi, neellu. Munduga stove on chesukoni rendu cupula water ni teeskoni boil chesukovali. Avi boil avutundagane manam oka ragi pindi water kalupukoni oka solution chesukovali. Adi elano ippudu chuddam. ఇప్పుడు నేను 2.5 స్పూన్స్ రాగి పిండితో 1/2 కప్పు వాటర్ ని కలుపుకొని మిక్స్ చేస్తాను ఒక సొల్యూషన్ క్రియేట్ అయ్యింది అది కలిపేటప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే కలపాలన్నమాట అప్పుడు దాంట్లో ఉన్న గడ్డలన్నీ కరిగి మంచి సొల్యూషన్ ఇలా ప్రిపేర్ అవుతుంది చల్ల నీళ్ళతో తయారు చేసిన రాగి పిండి సొల్యూషన్ ని మరిగే నీళ్ళల్లో వేయాలి వేసేటప్పుడు మనకి చల్లనీళ్ళల్లో ఉన్న రాగి పిండి మొత్తం ఆ గిన్నె కొంచెం అంటుకుపోయి ఉంటుంది అంటుకుపోయిన దాన్ని మళ్ళీ ఈ వేడినీళ్ళు కొన్ని దాంట్లో పోసి తిప్పి మళ్ళీ వేడినీళ్ళల్లో పోసేస్తే ఆ పిండి మొత్తం వచ్చేస్తుందండి ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా బాయిల్ చేస్తూ ఉంటే ఒక పొంగు వస్తుంది పొంగు వచ్చిన తర్వాత మనం మంటని కొంచెం స్లో చేయాలన్నమాట అంటే సిమ్ లో పెట్టేసేయాలి ఇంకా ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ తీసుకొని ఆ గిన్నెకి సైడ్స్ అంటుకున్న పిండి అడుగున అంటుకున్న పిండి ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటే అది మొత్తం మనకు ఉడికే దాంట్లోకి వచ్చేసి ఉడికిపోద్ది 7-8 నిమిషాల తర్వాత ఆ రాగి మాల్ట్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది దగ్గరకు రావడంతో పాటు మనకి రాగి పిండి ఉడుకుతున్న స్మెల్ కూడా వస్తుంది అలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఆ రాగి మాల్ట్ ని వేరే బౌల్ లోకి వేసుకోవాలి వేరే బౌల్ లో తీసుకున్న రాగి మాల్ట్లో మీకు కావాల్సినంత పెరుగు సైందవ లవణం అంటే పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే రాగి మాల్ట్ రెడీ ఇప్పుడు ఎవరైనా తీసుకోవచ్చండి ఇది షుగర్ పేషెంట్స్ కి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది